హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దొంగతనం చిన్నదైనా పెద్దదైనా ఎప్పుడూ దొంగతనమే, అది తప్పు. ముఖ్యంగా మన భారతదేశంలో నీతి నియమాలు కాస్త సంస్కారం అనేది ఉంది, కాబట్టి మనం ప్రతిదీ చట్టం పరిధిలోకి తీసుకోము. అయితే ఇది అదృష్టంగా భావించి కొంతమంది దొంగలు పెట్టరగిపోతున్నారు. వాళ్ళు రకరకాల పద్ధతుల్లో దొంగతనాలు చేస్తున్నారు, ఆ తర్వాత దొరికిపోతున్నారు. అండ్ ఏదేమైనా దొంగతనం అనేది ఎప్పుడైనా నేరమే. మరి ఇక్కడ చూడండి, 2017లో జరిగింది సంఘటన. ఒక ఆవును దొంగతనం చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి ఒక వ్యాన్ పట్టుకొచ్చుకున్నారు, ఒక సుమో లాంటి వెహికల్. ఆవును లాక్కొస్తుంటే ఆవుకు అర్థమైపోయింది వీళ్ళు దొంగలు అని. వాళ్ళ వెంబడి పది మొత్తానికి పరేషాన్ చేసింది. ఆ తర్వాత ఎక్కిద్దామంటే వ్యాన్లోకి ఎంతకీ ఎక్కదు. వాళ్ళు 5-6గురు ఉన్నారు, కానీ ఆవు మాత్రం సంకల్పం పెట్టుకుంది ఏమిటంటే వీళ్లతో నేను ఇవాళ వెళ్ళొద్దు అని. అంతే, వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేసి ఇంకా తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆవు రక్షింపబడింది. ఒక హౌసింగ్ బ్లాక్లో ఒక దొంగ పట్టుబడ్డాడు. కానీ ఆ దొంగ ఏమంటాడంటే, ఈరోజు నా బర్త్డే, నన్ను వదిలేయండి అని. అంటే వెంటనే ఓనర్లు ఏం చేశారు, చక్కగా ఒక కేక్ తెప్పించి హ్యాపీ బర్త్డే టు మై డియర్ దొంగ అంటూ పాట పాడి అతని కేక్ తినిపించి, ఆ తర్వాత అతని జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఆ తర్వాత శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలుకు పంపించారు. ఇక పాకిస్తాన్లోని కరాచీలోని ఒక సెల్ ఫోన్ షాప్లో జరిగింది. ఓనరు కస్టమర్తో బిజీగా ఉన్నాడు. కస్టమర్స్ కూడా సెల్ ఫోన్ ఏది తీసుకుంటే బాగుంటుంది అన్న బిజీలో ఉన్నారు. ఈలోపు ఏదో షాప్లో సదురుతున్నట్టుగా ఒక వ్యక్తి అలా వచ్చాడు, సర్దేసుకుని వెళ్ళిపోయాడు. ఓనర్ షాక్ అయిపోయాడు, ఇదేంట్రా వీడు ఇలా సర్దుకొని వెళ్ళిపోయాడు అని. కానీ నిజానికి వాడు ఒక దొంగ. మరి అంత సర్దుకునేంతసేపు ఓనర్ ఏం చేశాడో తెలీదు. మరి వాడేమో సర్దుకుని అవతల పడ్డాడు, ఆ తర్వాత అందులో పనిచేసే పిల్లాడు వాడు వెనుక పరిగెత్తి మొత్తానికి పట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇక హోటల్స్లోకి వెళ్తే, మనం పెద్ద పెద్ద హోటల్స్లో మనకు కాంప్లిమెంటరీగా ఒక సబ్బు, ఆ తర్వాత రకరకాల అంటే టవల్సు లేకపోతే నాప్కిన్సు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఉంటారు. మనం వాటిని వాడుకొని మొత్తానికి అక్కడ పడేసి వెళ్ళిపోవచ్చు. కొన్ని షాంపూ ప్యాకెట్సు వీలైతే ఇంటికి తీసుకెళ్తారు చాలామంది. అఫ్కోర్స్ కోటీశ్వరుడైనా సరే ఆ షాంపూ ప్యాకెట్ ఆ సబ్బు ఇంటికి తీసుకెళ్తాడు, ఎందుకంటే అది ఎంత వాసన ఉంటుంది బాగుంటుంది అన్న పద్ధతిలో. అయితే ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ బయటికి వెళ్ళింది, మొత్తానికి చెక్అవుట్ చేశారు. ఆ తర్వాత లోపలి చూస్తే అంత ఖాళీ రూమ్ అంతా, హోటల్ రూమ్. వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకుంటే ఫస్ట్ గదమాయించారు, ఏ మమ్మల్ని ఎందుకు అలా ఆలోచిస్తారు అది. లాస్ట్కి తీస్తే ఆ హోటల్ రూమ్లో ఉన్న యాంటిక్ పీసులు అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి, బయట ఎక్కడ దొరకవు కూడా, అలాంటి పీసులు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. వెంటనే వాడు ఏమంటున్నాడు, నేను వీటన్నిటికి పే చేస్తాను, ఐఎమ్ సారీ, నేను పే చేస్తాను, నువ్వెవడురా పే చేయడానికి దొంగతనం చేసి అంటూ మొత్తానికి పోలీసులకు పట్టించారు. ఇక తర్వాత ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి దొంగతనానికి ఏది కూడా మనకు అంటే ఏదైనా దొంగతనం చేసేయచ్చు. ఇక్కడ వీడు మెల్లిగా ఒక కట్టె పట్టుకొచ్చి పాల ప్యాకెట్లు 3 ప్యాకెట్లు ఉన్నాయి, 2 లాగేసి దొంగతనం చేస్తున్నాడు, 1 మాత్రం ఓనర్కి ఉంచాడు. లేండి, పాపం వాళ్ళలో మానవత్వం ఉంది. సో అదండి విషయం, వెరైటీ వెరైటీ దొంగలు, వెరైటీ వెరైటీ దొంగతనాలు. ఏమంటాను చెప్పండి, మనుషులు ఎటుపోతున్నారో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.